హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాసంతి వరల్డ్. ఇవాళ మన రెసిపీ మట్కా మలాయ్ కుల్ఫీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నా బయట తింటాం కదా, కానీ ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ సగానికి పైనే వినికిపోయే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పుని ముందుగానే నానపెట్టి ఉంచుకున్నాను. ఒక 10-15 బాదం పప్పుల్ని ఇలాగా పైన స్కిన్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6-7 పిస్తా పప్పులు, అలానే ఒక 10 జీడిపప్పులు, ఒక 2 స్పూన్స్ షుగర్, రెండు 3 యాలకులు, అలానే కొంచెం కుంకుమ పువ్వు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలుని ఇలాగా మరిగించుకోవాలి. సగం కంటే తక్కువ అయ్యే వరకు బాగా మరిగించాలి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇలాగా 1/4 వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ కూడా వేసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేయటం వల్ల మట్కా కుల్ఫీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలాగా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న కుండల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాగా కుండలు లేకపోతే స్టీల్ గ్లాసెస్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవచ్చు. ఇలాగా అన్ని పాట్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పైన సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, అలానే కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కవర్తో కానీ లేదా ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో కానీ పైన ఇలాగా కవర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కవర్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే మన మట్కా మలాయ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనం బయట తిన్న టేస్టే వస్తుంది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Super!